వేల్ మురుగనకు అరోహర. ఇవాళ మీకు నేను ఉసిరికాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. అంటే ఉసిరికాయ ఆవకాయ అన్నమాట. దీన్ని మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను ఒక విధానం చెబుతాను, ఇది చేసిన తర్వాత రెండో విధానం చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సేరు ఉసిరికాయలు తీసుకుంటున్నాం. సేర్ అంటే ఒక డబ్బా అన్నమాట, ఒక కేజీ డబ్బా అనుకోండి. సేర్ అంటే కేజీ. ముందు మనం ఏం చేయాలంటే తెచ్చుకున్నటువంటి ఉసిరికాయల్ని ఒక గంట సేపు నీళ్ళలో వదిలిపెట్టేయాలి. ఎండలోని తెచ్చాం కనుక దాని ఉడుకంతా నీళ్ళలో పోతుంది. తర్వాత మనం శుభ్రంగా 4 సార్లు ఉసిరికాయలను కడుక్కున్న తరువాత ఒక పొడి బట్ట తీసుకుని ఎక్కడ తడి లేకుండా తుడిచేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక గంట సేపు ముందు ఇలాగ ఎండలో పెట్టేయాలన్నమాట. ఈ ఉసిరికాయలని ఇలా చూడండి, ఇలాగ ఇంచుమించు ఒక 6-7 ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఉసిరికాయలన్నీ కూడా ఒక 6-7 ఘాట్లు పెట్టుకుని మళ్ళీ ఆ ఉసిరికాయలని మనం ఒక పూట అంతా ఎండలో పెట్టేయాలి. మొత్తం ఒక పూట అంతా కూడా ఎండలో పెట్టాలన్నమాట. చూస్తున్నారా, ఇలా 6-7 ఘాట్లు దాకా మనం పెట్టుకోవాలి. చేయాలంటారండి, స్టవ్ మీద మూకుడు పెట్టుకుని మూకుడు వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఒక 300 గ్రాముల నూనెలోంచి 200 గ్రాముల నూనెను ఈ మూకుట్లో వేసుకుని వేడి చేసుకుని ఇంగువని పొంగించుకోండి. ఇంగువు పొంగించుకున్న తర్వాత, ఇంగువు వేగిపోయిన తర్వాత, అది చల్లారిపోయిన తర్వాత ఇలాగ పొడిగొట్టుకుని అట్టే పెట్టుకోండి. ఈ వేడెక్కినటువంటి ఈ నూనెలో ఉసిరికాయలు మనం గాట్లు పెట్టుకుని సిద్ధంగా ఉంచుకున్నాం కదండి, సిమ్లో పెట్టి దీన్ని ఒక 10 నిమిషాల పాటు మగ్గించండి. చూసారా, మెత్తగా మగ్గిపోయి. చూసారా, మెత్తగా మగ్గిపోయి. చూసారా, ఇలాగ మనం ఇది మగ్గిపోయిన తర్వాత స్టవ్ మించి దించేసిన వెంటనే ఇదిగో చూడండి, మనం కొలత పెట్టుకున్నాం. చూసారా, ఇదిగో ఉప్పు 1/4 గ్లాస్ అనమాట, నిండా అక్కర్ల 1/4 గ్లాసు ఉప్పుని ఇందులో మనం వేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఇలాగ కలిపేసి అట్టే పెడదామండి. ఉప్పులో ఊరాలన్నమాట, ఈ నూనె ఉప్పులో వేడిగా ఉంది, కొంచెం నూనె ఇందులో ఊరాలి. ఇలాంటి పాత్ర ఒకటి తీసుకోండి. మనం ఆల్రెడీ ఉప్పు ఇందులో వేసేసాం కదండి, ఉప్పు ఊరుతోంది. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఈ గ్లాసుడు పచ్చి ఆవపిండి, చూస్తున్నారా. అలాగే ఇదిగో ఈ గ్లాసుడికి ఇంతవరకు కూడా బళ్ళారి కారం, ఊరగాయ కారం, అలాగే గుంటూరు మిర్చి చిన్న గ్లాసుడు, అంటే ఈ గ్లాసు కంటే చిన్నదన్నమాట, ఇది ఈ గ్లాసు కంటే చిన్న గ్లాసుడు అన్నమాట. ఇలాగ వేసేసాడు. అలాగే చూడండి, దీనితో నిండా, దీని నిండా అన్నమాట, ఒక 2 చెంచాలు మెంతిపిండి వేసుకోండి. మెంతులు వేయించుకుని కొట్టుకున్న పిండి అన్నమాట, అదే 2 చెంచాలు నిండా, చెంచా నిండా అన్నమాట. అలాగే మనం ఇంగువ పొడి వేయించుకున్నాం కదండి, మీ దగ్గర పొడింగు ఉంటే పొడింగు వేసుకోండి. నేను ఏంటంటే ఇంగువ ముద్ద అన్నమాట, ఇది వేయించి చల్లారిపోయిన తర్వాత ఇందులో కలిపేసేసాను. ఇప్పుడు ఈ మిశ్రమానంతా కలిపేస్తానండి, ఈ పొడి అంతా కూడా కలిపేస్తాను. మనం కలుపుకున్న ఈ గుండెని ఏదైతే ఉందో, ఈ ఆవకాయ గుండె ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఇందులో వేసేద్దామండి. నూనె చల్లారిపోయిందండి, వేడిగా లేదు, చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మాత్రం ఈ గుండె వేసుకుని కలుపుకోవాలి. ఇదిగోండి, మొత్తం గుండె అంతా కలిపేశానండి, మొత్తం అంతా కలిపేశాను. దీన్ని మనం ఒక పొడి డబ్బాలోకి, ప్లాస్టిక్ పొడి డబ్బాలోకి మనం ఎత్తేసుకుని పెట్టుకోవాలి. 5 రోజుల పాటు దీన్ని ఇంకా తినకూడదు, 5 రోజులు తినకూడదు. ఎందుకంటారు, ఇప్పుడు తిన్న రుచి తెలియదు. ఈ ఉసిరికాయలో ఉండేటటువంటి ఆ పులుపుతనం, మనం వేసుకునేటటువంటి ఈ యొక్క ఈ వస్తువులు ఉన్నాయి చూసారు, ఆవపిండి, కారము, ఈ మెంతికొండ, ఇవన్నీ ఉన్నాయి చూసారు, ఇంగువాను, ఇవన్నీ ఊరడానికి, ఉప్పుతో కలిపి ఊరడానికి ఉసిరికాయ కనుక 5 రోజులు పడుతుందన్నమాట. కానీ ప్రతిరోజు పొడిగరిటి పుచ్చుకుని ముక్కలని ఒక్కసారి ఊరగాయని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలపాలి. 5వ రోజున మనం ఇంకొక 100 గ్రాముల నూనె ఉంది కదా, మొత్తం 300 గ్రాముల నూనెకి 200 గ్రాముల నూనె ఇప్పుడే కలిపాము. 5వ రోజున ఆ 100 గ్రాముల నూనె అప్పుడు కలిపేయాలన్నమాట. ఇదిగోండి, 5వ రోజు నాటికి ఊరగాయ ఇలా ఊరిపోయిందన్నమాట. ఈ డబ్బాలోంచి తీసుకుని 5వ రోజున ఈ గిన్నెలో పోసుకుని ఇంకొక 100 గ్రాముల నూనె కలుపుకోవాలి కదండి. మొత్తం మీద 300 గ్రాముల నూనెకి 200 గ్రాముల నూనె ఊరగాయ పెట్టుకున్నప్పుడు వాడుకున్నాం. ఇంకొక 100 గ్రాముల నూనె 5వ రోజున తిరగ కలుపుకునేటప్పుడు వాడుకుందాం. 100 గ్రాములు చాలు చాలండి. ఇంకా దీన్ని ఒకసారి తిరగ కలిపేద్దాం. నూనె వేసిన తర్వాత ఊరగాయ అంతా కూడా ఇలా తిరగ కలిపేశానండి. దీన్ని మనం ఒక డబ్బాలోకి ఎత్తేసుకుందామండి. ఈ ఊరగాయ ఈ విధంగా మనం పెట్టుకోవడం మొదలు పెడితే ఇంకా ఎన్నాళ్ళైనా కూడా చెక్కు చెదరదండి, అంత బాగుంటుందన్నమాట. చాలా చాలా విశేషంగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఉసిరికాయ అనేది మనం ఈ విధంగా ఉసిరికాయ పచ్చడి చేసుకుని తడి చెంచాలు తడి గరిటెలో పెట్టకుండా మనం కనుక దీన్ని వాడుకున్నట్లయితే ఈ ఊరగాయ అనేది ఎప్పుడు కూడా చెక్కు చెదరదండి. ఊరగాయ అంతా కలిపేసిన తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసేసానండి.
ఇంకా మూత పెట్టేసుకుని మనం పక్కన పెట్టేసుకోవడం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనంలో విస్తరలో వేసుకుని మనం కడుపు నిండా భోజనం చేయడం. మీకు నేను రెండు విధానాలు చెప్తానని చెప్పానండి, ఇది ఒకటో విధానం. ఈ విధానంలో ఏంటంటే ఇది మడి ఊరగాయ, అంటే వెల్లుల్లిపై వెయ్యకుండా మనం చేసుకునేటువంటి ఊరగాయ. కాబట్టి మనం ఎప్పుడైనా స్వామివారి పేరు చెప్పుకుని భోజనాలు పెట్టుకునేటప్పుడు కానీ, లేదు మనం ఎప్పుడైనా ఉపవాసాలు ఉండి మడిగా భోజనం చేసేటప్పుడు కానీ ఈ ఊరగాయ మనకి చాలా బాగుంటుందన్నమాట. రెండో విధానం మీకు నేను చెప్తానండి, అది వెల్లుల్లిపై వేసి చేస్తామండి. ఈ రెండు విధానాల్లో మీకు ఏ విధానం కావాలంటే ఆ విధానంగా మీరు ఈ ఊరగాయని పెట్టుకుని తినవచ్చండి. తడి చెంచాలు, తడి గరిట్లు మాత్రం పెట్టకుండా మనం జాగ్రత్తగా కనుక వాడుకున్నట్టయితే ఇదే విధానంలో ఈ ఊరగాయ ఎప్పుడూ చెక్కు చెదరదండి. నేను ముందు వీడియోలో మీకు ఉసిరికాయ నల్ల పచ్చడి పెట్టుకునేటటువంటి విధానం చెప్పానండి. ఈ ఉసిరికాయలు ఒకటి, చింతకాయలు ఒకటి ఈ మాఘ పాల్గొన మాసాల్లోనూ దొరుకుతాయండి. ఈ దొరికినప్పుడే మనం పెట్టుకునే నిల్వ ఉంచుకోవాలన్నమాట. ఇలాంటి ఉసిరికాయలు ఊరగాయలు అయితే కనుక మనం ఎప్పుడు కొంటప్పుడు తెచ్చుకుని మనం పెట్టుకోవచ్చు. కానీ ఉసిరికాయ నల్ల పచ్చడి ఒకటి, చింతకాయ పచ్చడి ఒకటి మాత్రం దొరికినప్పుడు మాత్రమే పెట్టుకోవాలండి. ఆ రెండు ఎంత పాతబడిపోతే అంత దాని ఔషధ గుణాలు పెరుగుతాయండి. అలా పాతబడిపోయినటువంటి ఊరగాయలు పాతబడిపోయాయి కదా అని చెప్పి మనం పక్కన పడేసుకోకుండా జాగ్రత్తగా మనం నిల్వ ఉంచుకున్నట్లయితే అన్ని సందర్భాలలోనూ కూడా మనం ఆ ఊరగాయల్ని మనం తినవచ్చండి. పాత పడిపోయిన కొద్దీ ఆ ఉసిరికాయ ఒకటి, చింతకాయ ఒకటి దాని రుచి పెరుగుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఆపరేషన్ అయినటువంటి వాళ్ళు కానీ, లేదు పథ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, నోటికి రుచి తెలియనటువంటి వాళ్ళు కానీ దాన్ని కనుక మనం కాస్త వేసుకుని పచ్చడి తయారు చేసుకుని తిన్నట్టయితే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. దానిలో ఔషధ గుణాలు కూడా పెరుగుతాయి, ఆరోగ్యానికి మంచిదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారండి. కాబట్టి ఈ విధంగా మీరు నల్ల పచ్చడి కూడా చేసుకోండి. దీని ముందు వీడియోలో పెట్టానండి. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయమైన వంటతో మీ ముందుకొచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు, మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు. శుభం భూయాత్.